ఆంధ్రప్రదేశ్లో ఎదగాలన్నది బీజేపీ ఆశ కళ ఆలోచన దాన్ని ఎప్పటినుంచో పావులు కలుపుతూ వస్తోంది దేశవ్యాప్తంగా మో వాజ్పాయికి జే కొట్టినా అప్పట్లో జనాలలో ఏపీకి సంబంధించినంత వరకు ఉలకలేదు పలకలేదు ఇక మోడీ వేవు భయంకరంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ దేశంలో వేచింది అయినా కూడా ఏపీ పొలాల్లో ఎక్కడా కమలం విత్తనాలు మొలవలేదు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న కష్టతో అయితే బీజేపీ నాన్ననాటికి పెరిగిపోతుంది అన్ని ప్రయోగాలు అయిపోయిన వేళ ఏపీలో కమలమే విలాపం మిగిల్చుకుంది ఇక తిరుపతి ఫలితం విషయంలో బీజేపీ ఒక అంచనా వేసుకుంది కనీసం లక్షన్నర ఓట్లైనా రాకపోతాయా అన్నటువంటి ఫీలింగు బీజేపీది అవి తగ్గి ఏ యాభై వేలకు పడిపోతే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదంటున్నారు ఏపీని నయానో భయానో దారికి తెచ్చుకోవడానికే పక్కా ప్లాన్తో దూసుకెళ్తుందంటున్నారు ఏపీలో జనాలు బీజేపీ వైపు మొగ్గు చూపించకపోతూ చూపించకపోవచ్చు కానీ రాజకీయం మాత్రం తనకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ నమ్ముతుంది రెండు బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య బలహీనతలే పెట్టుబడిగా బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరకేసే అవకాశాలున్నాయి ఇప్పటికే కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి బీటలు వారే తాజాగా మరో పార్టీ కూడా బయటకు వచ్చేసింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి బీజేపీ కళ్ళ ముందు కనిపిస్తోంది అందువల్ల జగన్ మీద బీజేపీ తీవ్ర ఒత్తిడి పెట్టే ఉంటాయి జగన్ కేంద్రంలోని తమ కూటమిలోకి చేరాలని జగన్మోహన్ రెడ్డిని బీజేపీ గట్టిగానే ఇబ్బంది పెడుతోంది జగన్ తన రాజకీయ లాభ నష్టాలను బేరేజీ నో చెప్తే బీజేపీకి ఇది చాలా పెద్ద అవుతుంది అందుకే తనదైనటువంటి శైలిలో మోడీకి అమిత్ షాకి షాక్ ఇస్తూ జగన్ దీని డీల్ చేస్తున్నారు తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతాయి అంటున్నారు బీజేపీ ఏకా ఏకన టీడీపీతో పొత్తు కలిపే వారిని పక్కన చేర్చుందని ఇప్పట్లో డిస్కషన్లు వస్తున్నాయి బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ వైసీపీ అంటున్నారు జగన్ నే నయోనో భయోనో దారికి రప్పించుకోవాలన్నదే బీజేపీ యొక్క అజెండా అని చెప్తున్నారు జగన్ ఈ విషయంలో మొండిగా వ్యవహరించినా లేక బీజేపీకి దూరం పాటించినా కూడా ఏపీ రాజకీయాల్లో భారీ తేడాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి బీజేపీతో కలిసి అడుగు వేయకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇక మీద చూస్తూ ఊరుకోరని దానికి తగినటువంటి కాషాయ మంత్రంగాన్ని రెడీ చేసి పెట్టుకున్నారని ఢిల్లీ కబుర్ మోసుకొస్తోందని వర్తమానం మొత్తానికి జగన్కి ముందు నొయ్యి వెనుకబోయి అన్నట్లుగా బీజేపీతో వ్యవహారం ఉండబోతుందన్నది ఒక తీవ్రమైన విశ్లేషణ అయితే ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి